హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజువలాగ్స్ ఇన్ దుబాయ్. సో ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే, బేసిక్గా కోనసీమ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి ఏంటంటే పచ్చని పొలాలు, పచ్చి పచ్చని కొబ్బరి చెట్లు, సో పీస్ఫుల్ అట్మాస్ఫియర్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట, ఎంత ప్రశాంతంగా ఉందో. నిజంగా ఈ కొబ్బరి తోటలో రాగానే నిజంగా ఒక రకమైనటువంటి స్మెల్ ఏదైతే ఉందో, ఆ మట్టి స్మెల్ కానీ, సో సరౌండింగ్ చిన్న చిన్న పిచ్చుకల సౌండ్, బర్డ్స్ ఏదైతే ఉన్నాయో, నిజంగా చాలా నేచర్ ఎలాగైనా చాలా ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ అని చెప్పచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ చుట్టుప్రక్కల సరౌండింగ్ ఏరియాస్లో ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నార్మల్గా మనకి ఎక్కడ ట్రావెల్ చేసినాయండి ఈ కోస్తాంధ్ర ప్రాంతాల్లో, ఐ మీన్ కోనసీమ కానివ్వండి, సో ఇలా సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈస్ట్ గోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ, సో ఇలాంటి ప్రదేశాల్లో ఏంటంటే మనం ఆన్ ది వేలో మనం జర్నీ చేస్తుండగానే మనకి ఆ ఫీల్ అనేది అర్థమవుతుంది అన్నమాట. సో ఎంత గ్రీనిష్గా ఉంటాయంటే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనసుకి అయితే చాలా హాయిగా ఉంటుంది. సో డైలీ ఏంటంటే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం డ్యూటీల్లోని హడావిడిగా మనం అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం. సో ఆ టైంలో ఏంటంటే మనకి చక్కగా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్లేసెస్లో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అన్నమాట ఆ టైంకి. సో మనకి 1 ఇయర్ అయితే కానీ సో ఇలాంటి వెకేషన్స్కి వచ్చి మనకి ఎంజాయ్ చేయడం అవ్వదు. సో ఆ ఫీల్ అప్పుడు మనకి ఏదైతే చూడాలని అనుకుంటామో, సరౌండింగ్ ఏరియాస్, సో గ్రీనిష్గా ఉన్న ప్లేసెస్ ఏవైతే చూడాలని అనుకుంటామో, ఆ కోరిక అనేది ఈ విధంగా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత చాలామందికి ఏంటంటే చాలా ఆస్వాదిస్తుంటారనమాట ఆ యొక్క ఫీల్ ఏదైతే ఉందో. సో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఐ మీన్ స్టే చేయాలనేటువంటి ఆ యొక్క అనుభూతులన్నీ కూడా ఈ విధంగా వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటారు. సో ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలామంది ఏంటంటే వెకేషన్స్కి వచ్చి కూడా చాలామంది ఇక్కడ ఉండిపోతూ ఉంటారు, రిటర్న్ కూడా వెళ్ళడానికి ఇష్టం ఉండదు. సో బేసిక్గా అయితే కనుక సో చాలామంది ఏంటంటే ఇచ్చేది 30 డేస్ 40 డేస్ అయినా సరే సో కంప్లీట్గా ఇలాంటి ప్లేసెస్లో రెసిడెన్స్ ఏంటంటే ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తారు. తీరా వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ హోమ్ సిక్ వాళ్ళు ఏంటంటే ఒక 1 వీక్ కానీ 10 డేస్ కానీ అసలు కనీసం వాళ్ళకి అసలు మైండ్ అనేది కూడా అసలు కుదురుగా ఉండదన్నమాట. సో ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళాక సో ఇక్కడైతే సో అలాంటి ఫీలింగ్ ఎవరికైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేడం ఇలాగ మేము ఎప్పుడైనా ఇండియా వెళ్ళి మళ్ళీ తిరిగి మేము దుబాయ్ వచ్చేటప్పుడు కూడా మాకు సేమ్ అలాంటి ఫీలింగే ఉంటుంది మేడం అన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా కిందనైతే కనుక కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ని తెలియచేయండి. సో అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక మన వ్లాగ్ కోస్తాంధ్రలో కోనసీమలో ఎస్పెషల్లీ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కొబ్బరి తోటలు, సో సరౌండింగ్ ఉన్నటువంటి గ్రీన్ ఫార్మ్స్ అన్నమాట. సో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ఫర్దర్గా మన నోటిఫికేషన్స్ మీ అందరికి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ మై నెక్స్ట్ వ్లాగ్, అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్.